Sit down. I'm Jnaneshwar, CBI. Let's come to the point. 5,000 కోట్లు ఎక్కడ దాచావు? స్విస్ బ్యాంక్లోనేనా? సైలెంట్గా కొట్టేయచ్చు, కానీ సైలెంట్గా ఉంటానంటే కుదరదు. ఎక్కడ దాచావు? అది కొట్టేసిన వాడిని అడిగితే కరెక్ట్. మరి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికి జైల్లో ఎందుకున్నావు? అది ఇరికించిన వాడిని అడిగితే కరెక్ట్. తెలివిగా మాట్లాడుతున్నావా? కాదు, నిజం మాట్లాడుతున్నా. మీ నాన్న చనిపోతూ చివరిసారిగా ఫోన్లో మాట్లాడింది నీతోనే. పాస్వర్డ్ కనుక్కున్నావు, తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. తెలివిగా అమౌంట్ని నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. వాయిస్ పెంచి నో అని గట్టిగా అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అవదు. సిబిఐ అవసరమైతే నీకు నార్కో టెస్ట్ చేయించైనా నిజం కక్కిస్తా. ఏంటి కక్కించారు? 2009 సత్యం స్కామ్. 100ల కొద్ది ఎంక్వైరీలు, 1000ల కొద్ది ఛార్జ్ షీట్లు, 7,000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టం. 2010 2G స్పెక్ట్రమ్ స్కామ్, సేమ్ టు సేమ్. 175,000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. నేరస్తులను పట్టుకున్నామని చంకలు గుద్దుకున్నారు, ప్రజలు చంకనాగిపోయారు. అంతెందుకు? జై జవాన్ స్కామ్. 3 ఏళ్లుగా మీరు ఎంక్వైరీలు చేశారు, చేస్తూనే ఉన్నారు. 3 రోజుల్లో స్కామ్ బయట పెట్టా, మిలిటరీ వాళ్ళకు భూములు ఇప్పించా, స్కామ్ చేసిన వాడిని చంకనాగించా, జనాల చేత చంకలు గుద్దుకునేలా చేశా. అది నా సిస్టమ్. సిబిఐ గవర్నమెంట్ కి తలొగ్గి పనిచేసేది మీరైతే, గవర్నమెంట్ ని నిలదీసి పనిచేయించేది మేము. శ్రీమాన్, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. బయట నుంచి ఇన్వెస్టిగేషన్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, లోపల నుంచి నేను ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్. కంటి చూపుతో చంపడం అంటే ఇదేనా? థ్యాంక్స్ అక్క. ఆ పొలాస్పతాలకి ఎట్లకెళ్ళిపోవాలి? థ్యాంక్స్ అక్క, నమస్తే.